సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి భిక్ష కార్యక్రమంలో మనకు అందినటువంటి భిక్ష దక్షిణల ద్వారా అదేవిధంగా వస్తు రూపంలో వచ్చినటువంటి వాటిని కూడా ఈరోజు మనం హైదరాబాదు నగర శివారులో ఉన్నటువంటి పసుమాంల గ్రామం ఆ గ్రామం సమీపంలోని సంతోష్ నగర్ కాలనీలో మనం ఈరోజు ఈ భిక్షను అందరికీ అందించడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ విభిన్నంగా అంటే గతం రెండు రోజులుగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడైతే క్రషర్సు తర్వాత బిల్డింగ్ వర్కర్స్ ఉంటారో కాస్త పోషకాహారం అందనటువంటి కుటుంబాలు ఏవి ఉంటాయో వాటికి ఆహార పదార్థాలు అందిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ కాలనీలో చాలా మటుకు ఉన్నటువంటి వాళ్ళు లెప్రసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్లకు కావలసినటువంటి సరుకులు అంటే మనము రెగ్యులర్గా ఇచ్చేటువంటి బియ్యము పప్పు వీటితో పాటు ముఖ్యంగా వాళ్ళు వాడుకునేటువంటి వంట నూనె అదేవిధంగా కొబ్బరి నూనె టీ పౌడరు అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి సబ్బులు బిస్కెట్లు పేస్టు టూత్పేస్టులు ఇవన్నీ కూడా వాళ్లకు ఏదైతే నిత్యావసరాలు అవసరమో వాటిని మనకు బాబా ఇచ్చినటువంటి శక్తి మేరకు ఇక్కడ ఇవ్వడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు ఇక్కడ 30-35 కుటుంబాలు ఈ కాలనీలో నివసిస్తుంటాయి. చాలా మట్టుకు ఇందులో 50% నుంచి 70% మంది ఏ పనికి కూడా చేసుకోకుండా కేవలం వారికి వచ్చేటువంటి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి కొద్ది సహాయంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా దాతలు కూడా కొంతమంది సహకరించడంతో అప్పుడప్పుడు వారికి అందేటువంటి కొద్దిపాటి సహాయంతో వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే వాళ్లకు మనము చేదోడు వాదుడుగా ఉండడానికి వాళ్లకు కావలసినటువంటి అంటే మనం పూర్తిగా సంపూర్ణంగా వాళ్లకు సహకారం అందించకపోయినా బాబా ఇచ్చినటువంటి ప్రేరణతో గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళు కనీసం 4 నుంచి 5 రోజుల్లో కాస్త పౌష్టికాహారం తినే విధంగా మనం ఇక్కడ ఆహార పదార్థాలు పంపిణీ చేయడానికి మనం వచ్చాం. ఇప్పుడు ఆ పంపిణీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సంపదలు నీ అణువణువునా నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు దయగల ద్వారకావా పట్టైన స్తంభానికి గురు పూజ చేయమని గురు పౌర్ణమి అనే అంబరాల సంబరాన్ని మాకందించినవో గురుచంద్రమా గురుచంద్ర
అహంకార వికారాలను వినాశనముందించుకోవడానికి గురు పౌర్ణమి వేళ సాయి 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 దేవు చూపిన మార్గంలో అన్నాతుల పన్నుల కలి తీర్చి ప్రతి జీవిలోని ఆనందపు ప్రతిబింబాన్ని దర్శించాలని నీ భిక్షా జోలెను మా భుజాన వేసుకుంటున్నా సాయి నీ మార్గంలో మహోన్నతమైన భిక్షా సాధనలో మమ్మల్ని పునీతులను చేయవయ్య సాయి 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 మమ్మల్ని పునీతులను చేయవయ్య సాయి 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 రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి. ఇది లెప్రసీ కాలనీ సంతోష్ నగర్ ఈ పశ్చిమాల ఏరియా. ఇది ఇక్కడ మనకు ఇవాళ జరిగేది ఏంటంటే సాయిరామ్ వాళ్ళు సాయిబాబా వాళ్ళు వచ్చి మనకు పప్పు బియ్యము ఇది సబ్బులు తర్వాత పేస్టు ఇలాంటి చక్కెర నూనెతో సహా కూడా మనకు సాయం చేసిరు. ఇంకా కూడా సాయం చేయాలని మేము బాగానే కోరుతున్నాము. మరి ఇలాంటి సార్లు మాకు సాయం చేసినందుకు మాకు కూడా మరి ఎంతగానో ఖుషిగా ఉంది. అమ్మగారు కూడా తీసుకొచ్చి సార్ వాళ్ళని తెలియనందుకు తెలియకుండా కూడా ఆ సార్ వాళ్ళని తీసుకొచ్చి మాకు సాయం చేపించిందంటే మాకు చెప్పలేనటువంటి సంతోషం ఉంది. ఈ మేడం కూడా మాకు ఎన్నో ఇంకొక దగ్గర నుంచి కూడా మాకు సాయం తెప్పించి ఇచ్చింది. అదే రీతిగా ఈ సార్ వాళ్ళు మళ్ళొకసారి వచ్చి కూడా మాకు మంచి గొప్పగా ఇంకా పెద్దగా సాయం చేయాలని మా వికలాంగుల కాలనీకి ఈ లెప్రసీ కాలనీకి మాకు కావాల్సిన సాయాలు ఉంటాయి. మేము పని చేసుకోలేము కాబట్టి మాకు మంచి సాయం చేసి మాకు కావాల్సినటువంటి అవకాశాన్ని అనుగ్రహిస్తారు చేస్తారని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ఇక్కడ లెప్టస్ల కాలు వాళ్ళకి సంతోష్ నగర్ పశ్చిమాల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చింది కాకుండా మాకు కూడా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సాయిరామ్ వాళ్ళు ప్రతి ఒక్కటి మాకు వారం వారం ఇచ్చేది కాక ఎప్పుడో నెలకు ఒకసారి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటారు అందరూ. వాళ్ళందరూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సాయిరామ్ టీవీ వాళ్ళు వచ్చి మాకు ఇలాగే సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నళిని, ఆయన పేరు ప్రసాద్. మేము దుబాయ్లో ఉంటాం. బాబా గారితో మా బంధం అనుబంధం ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి. ఆయన మాకు చేసిన సహాయం అంతా ఇంత కాదు. సాయి టీవీ గురించి అక్క నాతో చెప్పినప్పుడు దుబాయ్లో కూడా చూస్తున్నాను. టీవీ చూస్తుంటే సాయి భిక్ష కార్యక్రమం వచ్చింది. నీవు నడిపిన మార్గం, నీవు చూపిన మార్గం, నాకు అసలు ఈ రెండు మాటలు ఎంతగా నన్ను పులకరింపజేసినాయి అంటే ఆ మాటలు వింటుంటే నాలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అనుకోకుండా ఒకరోజు అక్క చెప్పింది, మా ఇంట్లో సాయి భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశాము, సాయి టీవీలో వస్తుంది చూడు అని. నేను చూశాను, నాకు కూడా సాయి భిక్ష కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతగానో అనిపించింది. కానీ ఇక్కడ ఉన్నాను కదా, వీలు కాదు. సరే అక్కతో ఆలోచిస్తే, సరే నువ్వు ఏమనుకుంటే అది, నువ్వు ఎలా చెప్తే అలా నేను చేస్తాను అని చెప్పా. సరే అంది అక్క. అది అక్క ద్వారా సాయి భిక్ష కార్యక్రమం, బీదలకు అన్నదానం నన్ను చాలా ఆనందింపజేస్తోంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సాయి టీవీ వాళ్ళకి నా ధన్యవాదములు. బాబా గారి పేరు మీద సాయి టీవీ చేస్తున్న సేవ అనన్యం, అంతులేనిది. ఆ కార్యక్రమం జయప్రదం కావాలని నేను మనసారా సాయిని వేడుకుంటున్నాను.